సుహాస్ మరియు అనితది అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత ఇద్దరు హనీమూన్ షిమ్లాకి బయలుదేరుతూ ఉంటారు సుహాస్ బాబాయ్ కొడుకు విశాల్ కూడా వాళ్లతో ప్రయాణం అవుతాడు సుహాస్ బాబు విశాల్ కూడా మీతో వస్తున్నాడా అవునమ్మా తనకేదో ఆఫీస్ పని ఉందట వాడు కూడా మేము బుక్ చేసిన హోటల్లోనే బుక్ చేసుకున్నాడు అందుకే వాడు కూడా మాతోనే వస్తున్నాడు అందరం కలిసే వెళ్తామమ్మా మాకేం ప్రాబ్లం లేదు సుహాస్ మరియు అనిత ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు అప్పటికే విశాల్ అక్కడుంటాడు ముగ్గురు కలిసి బయలుదేరుతారు సారీ అనిత విశాల్ ఉన్నాడని నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను అయినా ఏం ఫీల్ అవ్వకు నేను నైట్కి అంతా ప్లాన్ చేసేసాను మన ఫస్ట్ నైట్ నీ గుర్తుండిపోతుంది కేవలం నువ్వు నేను అయినా నీకేం కోపం లేదు కదా అయ్యో లేదండి మీ మీద నాకెందుకు కోపం అయినా ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాగా నాకదే చాలు విశాల్ ఫోన్ ఏంటి సరే వస్తాను విశాల్ అర్జెంటుగా రమ్మంటున్నాడు వెంటనే వచ్చేస్తాను పర్లేదండి మీరు వెళ్ళి త్వరగా వచ్చేయండి అప్పటి వరకు నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను సుహాస్ విశాల్ని కలవడానికి వెళ్ళిపోతాడు ఎంతసేపైనా సుహాస్ తిరిగిరాడు అనిత చాలా అలసిపోయి ఉండడంతో తను నిద్రపోతుంది విశాల్ దగ్గర వాళ్ల రూమ్ రెండోకి ఉంటుంది వాడు మెల్లగా తలుపు తెరుస్తాడు అనిత నిద్రలో కలవరిస్తూ ఉంటుంది సుహాస్ ప్లీజ్ లైట్ ఆన్ చేయకు నాకు చాలా నిద్ర వస్తుంది మీరు లైట్ వేస్తే నాకు నిద్ర పట్టదు అరే రాగానే ఏంటండి ఇది మీరు చేయండి అయ్యో ఏం చేస్తున్నారు ప్లీజ్ వదలండి ఆ రాత్రి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మర్నాడు ఉదయం అనిత నిద్రలేచి చూసేసరికి సుహాస్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటాడు నిన్న రాత్రి మీరు నన్ను చాలా సతాయించారండి చూడండి నా మెడ మీద ఎలా ఎర్రగా అయిపోయిందో ఈ మార్క్ కనీసం ఒక్క నెల అయినా ఉంటుంది నాకు చాలా సిగ్గేస్తుంది అరే ఏమైందండి జస్ట్ నేను జోక్ చేశానంతే అయ్యో అలా ఏం లేదు అయినా నిన్న రాత్రి నీకేం ప్రాబ్లం కాలేదు కదా అదేం లేదండి నిన్నటి రాత్రి నేను జీవితాంతం మర్చిపోలేను ఇట్స్ మై బెస్ట్ నైట్ అండి సుహాస్ నిరాశకి కారణం తన బాబాయ్ కొడుకు విశాల్ విశాల్ తన అన్నయ్య సుహాస్ ని మోసం చేశాడు తను కావాలనే వాళ్లతో వచ్చాడు ఏదైనా కాని అన్నయ్య నిన్న రాత్రి వదినతో జరిగిన ఫస్ట్ నైట్ అస్సలు మర్చిపోలేను చాలా బాగుంది వదినికి తెలియనే లేదు తన ఫస్ట్ నైట్ తన మరితో జరిగిందని నీతోటే తన ఫస్ట్ నైట్ జరిగిందనుకుంటుంది పాపం తనకి తెలియదు కదా నాతో జరిగిందని విశాల్ నువ్వు కావాలనే మా ఆఫీస్ అమ్మాయి సంజనాకి డబ్బులిచ్చి నా కార్లో పంపించావు నేను నీ మాటల్ని నమ్మేశాను విశాల్ ఆ పిల్ల కూడా డబ్బుల కోసం నీతో కలిసి కావాలనే నా మీద పడింది ఆ సమయంలో నువ్వు ఫొటోస్ తీసి పెట్టుకున్నావు కదా ఇప్పుడేమో నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు నేను నా పిల్లతో ఉన్నానని తప్పు చేస్తున్నావు విశాల్ నా భార్యకి తెలియకుండా మా సంసారాన్ని పాడు చేస్తున్నావు నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా నువ్వు నాకు బాబాయ్ కొడుకువి నా భార్య నీకు వదిన నువ్వు తో చి అప్పుడే అక్కడికి అనిత వస్తుంది తను వాళ్ళ మాటలు మొత్తం వింటుంది సుహాస్ ఏంటిదంతా నిన్న రాత్రి మీ స్థానంలో విశాలున్నాడా నేనున్నది మీతో కాదా రాత్రంతా విశాల్తో ఉన్నానా నన్ను క్షమించు అనిత ఇదంతా విశాల్ పన్నాగం వీడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మా ఆఫీస్ అమ్మాయితో వాడున్న ఫొటోస్ తీశాడు నేను వాడిని నీ దగ్గరకు పంపించకపోతే నా మీదలుపుతానని భయపెట్టాడు అనిత నేను భయపడిపోయా మనిద్దరి సంబంధం ఎక్కడ పాడవుతుందో అని నన్ను క్షమించు అనిత ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయిందిగా నన్ను నమ్ము చేసిన దానికి మంచి పని చేశాడుగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఏంటి విశాల్ నాతో ఫస్ట్ నైట్ జరిగినందుకు నువ్వు కూడా హ్యాపీయేగా చూడు నా మేడ మీద లవ్ మార్క్ కూడా వేశాడు సారీ 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 డార్లింగ్ అనిత ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు చాలా షాకింగ్గా ఉంది ఎక్కువగా షాక్ అవ్వకండి నేను విశాల్ గత ఐదేళ్లుగా లవర్స్ అండి మీ డబ్బు కోసం మేమిద్దరం ఈయన ఆటకువాడాం నా విశాల్ ముందే చెప్పాడు నువ్వు చాలా ధనవంతుడు అని రిచ్చో రిచ్ అందుకే నిన్ను నిన్ను ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నాను నేను విశాల్కే సొంతం అయ్యా ఓ పంచేయ్ ఎక్కువ టైం తీసుకోవద్దు రేపు మధ్యాహ్నం వరకు మాకు నువ్వు ఐదు లక్షలు ఇవ్వకపోతే నన్ను వాడుకున్నావని నీ మీద కేసు పెడతాను ఇంకో విషయం నా విషయాలతో నైట్ స్పెండ్ చేయమని నువ్వే నన్ను బలవంత పెట్టామని కూడా చెప్తాను అప్పుడు నిన్ను ఎవ్వరూ రక్షించలేరు ఇప్పుడు నువ్వు మేమేం చెప్తే అదే చెయ్యాలి సుహాస్ మాకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు ఇవ్వాల్సిందే పద విశాల్ మనం మంచి టైం స్పెండ్ చేద్దాం ఓకేనా నీకు బాగా నచ్చినట్టుంది కదా చలో రెడీ సుహాస్ అనిత మరియు విశాల్ యొక్క పన్నాగంలో ఘోరంగా చిక్కుకుంటాడు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు సుహాస్ ఇంటికి తిరిగి వెళ్ళను కూడా లేడు నాకు బ్రతికుండే హక్కే లేదు సిగ్గుతో తలదించుకోవడం సుహాస్ నదిలోకి దూకేద్దాం అనుకునే లోపు తన ఫోన్ రింగ్ అవుతుంది అప్పుడు సుహాస్ వాళ్ళమ్మ కాల్ చేస్తుంది తల్లితో ఆఖరిసారి మాట్లాడాలనుకుంటాడు హోటల్కి వెళ్ళాక అనితతో మాట్లాడిస్తాను ఏంటి నీ నీకుంట్లో బాలేదా టైంకి మందులేసుకోవాలని నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా సుహాస్ ఫోన్ పెట్టేస్తాడు అతని కళ్ళల్లో నీళ్లు తల్లి గొంతు విని సుహాస్ చాలా బాధపడతాడు ఏం చెయ్యను నేను లేకుండా అమ్మ ఒంటరిదైపోతుంది నేను ఈ స్టెప్ తీసుకోలేను ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు సుహాస్ బాధపడుతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడే సుహాస్ ఒక అమ్మాయిని చూసుకోకుండా గుద్దుకుని హే సుహాస్ ఏంటి ఇక్కడ సౌమ్యా నువ్వా హా నేను నీకు చెప్పాను కదా లా చేస్తున్నాని లా ప్రాక్టీస్ కోసమే నేను ఇక్కడికి వచ్చాను నీ మెసేజ్ చూసి నీ పెళ్ళికి వద్దాం అనుకున్నా సుహాస్ బట్ నాకు లీవ్ దొరకలేదు సారీ సుహాస్ నీ పెళ్ళికి రాలేనందుకు ఓ నాకు అర్థమైందిలే నువ్వు హనీమూన్కేగా వచ్చింది కానీ నీ వైఫ్ ఎక్కడా ఇలా ఒంటరిగా ఉన్నావేంటి వన్ సెకండ్ వన్ సెకండ్ ఏడుస్తున్నావు సుహాస్ సుహాస్కి ఏం చెప్పాలో అసలు అర్థం కాలేదు అతను చాలా బాధపడుతూ ఉంటాడు సౌమ్య సుహాస్ చిన్ననాటి ఫ్రెండ్ సౌమ్య అడగడంతో సుహాస్ జరిగింది మొత్తం చెప్తాడు నువ్వేం టెన్షన్ పడకు సుహాస్ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నీకు నువ్వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నన్ను నమ్ము నీకేం కాదు సుహాస్ రేపే నువ్వు అనిత నుండి డైవర్స్కి అప్లై చేయి మిగతాదంతా నేను చూసుకుంటాను కానీ సౌమ్య విశాల్ కూడా చాలా తప్పులు చేశాడు ఏం పర్లేదు నిన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు ఇద్దరికీ శిక్ష పడుతుంది కానీ నువ్వు వాళ్ళ మాటల్ని నీ ఫోన్లో రికార్డ్ చేయాలి ఆ తర్వాత వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు సౌమ్య అలా చెప్పడంతో సుహాస్ హోటల్కి వెళ్లి వాళ్ళ మాటలు రికార్డ్ చేస్తాడు ఇద్దరూ వినండి నేను మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేస్తారో చేసుకోండి విశాల్ ఇప్పుడేం చేద్దాం వీడు డబ్బులు ఇవ్వకుండా మనం ఎలా కలిసి ఉంటాం లేకపోతే వీడి మీద పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు పెట్టినా ఆ పని నువ్వు చెయ్యక తప్పదు లేకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి ఈ కోడిపుంజు మన చేతి నుంచి తప్పించుకుంటే సుహాస్ తన ఫోన్ లో రికార్డ్ చేసుకోవడానికి వాళ్ళు అలానే మాట్లాడుకోవాలని అనుకుంటాడు ఇప్పుడు సుహాస్ కి సాక్ష్యం దొరికింది సౌమ్య పోలీసులు హోటల్కి పంపించి రూమ్ లో ఉన్న విశాల్ మరియు అనితని పట్టించింది విశాల్ మరియు అనిత దానికి శిక్ష పడింది అవును అదే తన పేరు ఆ పేరు తనకి ఎందుకు వచ్చింది ఎవరు పెట్టారు అనేది ఎవ్వరికీ తెలీదు కొంతమంది తనకి ఆ పేరు తన రంగు కారణంగా పెట్టారని ఎందుకంటే తన రంగు కూడా అచ్చం తన పేరులాగే నలుపు తన తల్లిదండ్రుల సంగతి ఏమీ తెలీదు ఎందుకంటే తను చాలా కాలం క్రితం కూరగాయలమ్మే మీనాకి రాత్రి ఇంటికి వెళ్లే దారిలో ఏడుస్తూ కనపడింది అయ్యయ్యో ఎవరో చిన్నపిల్లలు ఏడుపులా ఉంది ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది అప్పుడే తన దృష్టి ఒక ముళ్ళ కంప మీద పడింది అది చూసి తను ఉనికిపోయింది ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ఒక అమాయకపు చిన్నారిని చూసింది తన శరీరం పూర్తిగా దెబ్బలతో రక్తంతో ఉంది ఓ దేవుడా ఎవరు ఈ చిన్నారిని ఈ ముళ్ళ పొదల్లో పడేశారు ఎవరు ఎవరై ఉంటారు మీనా చాలా జాగ్రత్తగా ఆ చిన్నారిని ముళ్ల పొదల్ నుండి బయటికి తీస్తుంది ఆ క్రమంలో మీనాకి కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటది కానీ తను ఏమీ పట్టించుకోదు చిన్నారిని బయటికి తీసింది ఓహో ఓ భగవంతుడా ఎలాంటి ప్రపంచం ఇది ఒక చిన్నారికి ఇంత అన్యాయం ఎలా చేయగలరు అప్పుడు గాయపడిన చిన్నారిని మీనా ఆస్పత్రికి తీసుకుని వెళ్తుంది డాక్టర్లకు కూడా ఆ పాప పరిస్థితి చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి అరే తన పరిస్థితి ఈ పాపని వెంటనే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ల రెండు రోజుల కష్టం మరియు మీనా ప్రార్థనలతో ఆ చిన్నారికి నయమవుతుంది మీనా భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు తనకి పిల్లలు కూడా లేరు అందుకే తను ఆ చిన్నారిని దత్త తీసుకుంటుంది మీనా ప్రేమతో ఆ పాపకి చంద్రి అని పేరు పెట్టింది కానీ జనాలు తనని ఖాళీ అని పిలిచేవారు ఆ తర్వాత కాలి అన్న పేరే ఆమెకి ఉండిపోయింది కాలి మీనా ఇంట్లోనే పెరుగుతుంది కాలం మెల్లగా గడిచిపోయింది కాలీకి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు చంద్రీ ఓ చంద్రీ అమ్మా నువ్వు నన్ను చంద్రి అని ఎందుకు పిలుస్తావు అందరూ నన్ను కాలి అని పిలుస్తుంటే నువ్వు కూడా కాలి అనే పిలువమ్మా నల్ల రంగు కాలీమాతకి నిదర్శనం కదా అమ్మా సరేనమ్మా నేను కూడా నిన్ను ఖాళీ అనే పిలుస్తాను మీనా లాగానే ఖాళీ స్వభావం కూడా చాలా మంచిది ఎవరైనా బాధపడితే అస్సలు తట్టుకోలేదు అది మనుషులైనా జంతువులైనా పశువులైనా పక్షులైనా మీనా ఆరోగ్యం ఆ రోజు అస్సలు బాగోలేదు అందుకే ఖాళీనే కూరగాయలు అమ్మేందుకు వెళుతుంది కూరగాయలమ్మా కూరగాయలు తాజా తాజా కూరగాయలు పచ్చని కూరగాయలు కాకరకాయలు బెండకాయలు టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఉదయం నుండి తను చాలా కూరగాయలు అమ్మేస్తుంది ఆ రోజు తను ఐదు వందల రూపాయలు సంపాదిస్తుంది తను ఆనందంగా ఇంటికి వెళ్తుంది అప్పుడు ఒక కసాయివాడు వాడు ఒక మేకపిల్లని బలవంతంగా లాక్కుని వెళ్ళడం చూస్తుంది పాపం మేకపిల్ల ఒకటే అరుస్తూ ఉంటుంది కాలీకి దానిపై చాలా జాలి కలుగుతుంది అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అన్నా చూడండి పాపం అది నొప్పితో ఎలా విలవిల్లాడుతుందో మీరు ఈ మేకపిల్లని లాక్కుంటూ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నానా అదేం ప్రశ్న కసాయి వాణ్ణి చంపడానికి తీసుకుని వెళ్తున్నానో చంపడానికా అన్నా వదిలిపెట్టేయండి అరే పిచ్చిదనివా ఏంటి దీన్ని నేను వదిలేయాలా దీంతోనే నా ఇల్లు గడుస్తుంది దీని మాంసం అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి అన్నా ఆ డబ్బులు నేనిస్తాను ఎంత ఇవ్వాల్సి ఉంటుందన్నా ఆరు వందల రూపాయలు మొత్తం డబ్బులు ఇచ్చి దీన్ని తీసుకువెళ్ళు కసాయివాడు మాటలు విని కాలీ ఆలోచనలో పడుతుంది ఎందుకంటే తన దగ్గర కేవలం ఐదు వందలు మాత్రమే ఉన్నాయి అన్నా నా దగ్గర ఐదు వందలు మాత్రమే ఉన్నాయి కానీ నా దగ్గర కొన్ని కూరగాయలు మిగిలినాయి మీరు వీటిని తీసుకుని ఆ మేక పిల్లని వచ్చేయండి కసాయివాడు మొదట నిరాకరించాడు కానీ కాలి చాలా బ్రతిమిలాడగా ఒప్పుకుంటాడు కసాయివాడు ఆ డబ్బులు మరియు కూరగాయలు తీసుకుని వెళ్ళిపోతాడు అతను వెళ్ళాక ఆ మేకపిల్ల తన అమ్మలాగా కాలిని ప్రేమగా హత్తుకుంది మేకపిల్ల ఆ కసాయివాడు వెళ్ళిపోయాడు నువ్వు భయపడకు కాలి మేకను తీసుకుని ఇంటికి వచ్చి మీనాకి జరిగిందంతా వివరిస్తుంది అమ్మా నేను మంచి పని చేశాను కదా నువ్వు కోపగించుకోవుగా అరే నేనెందుకు కోపగించుకుంటానమ్మా నువ్వు చాలా మంచి పని చేశావు ప్రాణాలు కాపాడడం కంటే పెద్ద పుణ్యం ఇంకేమీ ఉండదమ్మా కాలం గడుస్తూ ఉంది ఇప్పుడు పంతొమ్మిదేళ్లు వచ్చాయి మీనా ఎల్లప్పుడూ తన పెళ్లి గురించి చింతిస్తూ ఉండేది కాని తన నల్లరంగు కారణంగా ఎవ్వరూ తనని ఇష్టపడేవారు కాదు మీ అమ్మాయి స్వభావం మంచిదే తను వేలల్లో ఒకటే ఉండొచ్చని ఒప్పుకుంటాను కాని పెళ్లి మండపంలో అందరూ తన స్వభావాన్ని కాదు రంగుని చూస్తారు మాకు ఇలాంటి నల్లరంగు అమ్మాయి అస్సలే వద్దు అందరూ నవ్వుతారు మీనా వయసు కూడా పెరుగుతూ ఉంది ఇంకా తల్లి భయం కూడా ఆ చింత వలన తన చాలా అనారోగ్యం పాలైంది తను రోజంతా కాలీ గురించే ఆలోచిస్తూ ఉండేది అమ్మా నువ్వు మందులేసుకో నువ్వు మందులు వేసుకోకపోతే ఎలా తగ్గుతుందమ్మా కాలీ నా జబ్బు మందులతో కాదు నిన్ను పెళ్ళు కూతురుగా చూస్తే బాగవుతుందమ్మా తన కూతురికి ఏం అనేది మీనాకి అసలు అర్థం కాదు తను చాలా కష్టపడుతుంది తన మనసు వెన్నలాంటిది వేరే వాళ్ళ బాధను కూడా పట్టించుకుంటుంది కానీ కేవలం తన రంగు వల్ల ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు ఒకరోజు ఖాళీ కూరగాయలు అమ్మి ఎప్పటిలాగానే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఒక యువకుడు నించుని ఉండడం చూస్తుంది అతను నదిలో దూకపోతాడు అరే ఈ అబ్బాయి నదిలో దూకుతున్నాడు అనుకుంటా సార్ సార్ అలా చేయకండి సార్ అరుస్తూ ఆ అబ్బాయి వైపు పరిగెడుతుంది కానీ ఆలోపే అతను నదిలోకి దూకేస్తాడు ఖాళీ కూడా ఆ అబ్బాయితో పాటు దూకేసి అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తుంది కానీ ఆదిత్య అనే ఆ అబ్బాయికి తను ప్రాణాలు కాపాడడం ఇష్టం లేదు తిరిగి కోపంతో అరే అరే ఎందుకు నన్ను కాపాడేవు నేను చచ్చిపోదామనుకున్నాను సార్ జీవితం ఒక్కసారే వస్తుంది దాన్ని ఇలా ముగించకూడదు నేను ఎందుకు చావాలనుకున్నాను లేదు సార్ నాకెలా తెలుస్తుంది నేను కోట్లు కోట్లు నష్టపోయాను అయితే మీరు చనిపోతే బిజినెస్లో లాభాలు వస్తాయా సరే సార్ మీరు చనిపోతే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా అది అందరూ ఎంత కష్టపడి ప్రేమతో వాళ్ళ పిల్లల్ని పెంచుతారో మీకు తెలుసా ఆదిత్య ఖాళీ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటాడు సార్ జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ లేవాలి కానీ పడిపోయాక లేచే ప్రయత్నం చేయకపోతే జీవితంలో మజా ఎలా వస్తుంది మరి మీకు తెలుసా నా చిన్నప్పుడు నేను మా అమ్మకి ముళ్ళ పొదల్లో దొరికాను నా తల్లిదండ్రులు నాతో ఎందుకలా చేశారో నాకు తెలీదు కానీ నన్ను పెంచిన అమ్మ నన్ను కాపాడి తీసుకొచ్చింది తను అనుకుంటే నన్ను అలానే వదిలేసి ఉండొచ్చు ఆ పరిస్థితుల్లో నేను చనిపోయి ఉండొచ్చు కూడా కానీ నన్ను అమ్మ కాపాడింది తను ప్రతిరోజు ఒకటే చెప్తుంది జీవితం గెలిచే ప్రయాణం కానీ ఓడిపోయేది కాదని చూడు నేను ఇలాగా కూరగాయలు అమ్ముకునేవాణ్ణి కాదు కోట్లల్లో ఉంటాయి నా వ్యాపారాలు అవి రాత్రికి రాత్రే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కావు కొన్ని సంవత్సరాలు పడతాయి నాకు అయినా ఏం జరుగుతుందో తెలీదు అంటే ఆ ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా ముందు ఆడి చూడండి ఆ తర్వాత ఏం జరుగుతుందో మాటలు ఆదిత్యపై మ్యాజిక్లా పనిచేస్తాయి అతను ఇంటికి తిరిగి వెళ్ళి అతను శ్రద్ధగా తన బిజినెస్ ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు అతనికి మెల్లమెల్లగా ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థమవుతుంది ఇంకా నమ్మండి ఆరు నెలల్లోనే అతను మళ్లీ అతని వ్యాపారాన్ని సరిచేసి నిలబెడతాడు అంతేకాదు అతను కాలి అనే పేరుతో ఒక బట్టల బ్రాండ్ లాంచ్ చేస్తాడు ఆదిత్య సార్ ఎవరిని బ్రాండ్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రతి మన బ్రాండ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు ఇది ఒక అద్భుతం తన మేనేజర్ మాటలు విని ఆదిత్య చాలా ఆనందిస్తాడు అతను ఖాళీ అన్న ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే ఆట మొదలు పెట్టకుండానే ఓటమిని ఒప్పుకుంటున్నారా ముందు ఆడి చూడండి ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆదిత్య ఇవాళ బ్రతికున్నాడంటే అది ఖాళీ వలనే ఇంత సంపాదించడం కూడా తన వలనే అతను ఖాళీని వెతకడం మొదలు పెడతాడు వెతుకుతూ వెతుకుతూ తన ఇంటి వరకు చేరుకుంటాడు ఆ సమయంలో కాలి తన తల్లితో మాట్లాడుతూ ఉంది ప్రతిరోజులాగానే వాళ్ల అమ్మ తన పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటుంది ఆదిత్య అంతా వింటాడు మా ఇంటికి మా ఇల్లు మీకెలా తెలుసు మనసు పెట్టి చేస్తే అసంభవం ఏదీ ఉండదు మీ బిజినెస్ ఎలా నడుస్తుంది సార్ చాలా బాగా నడుస్తుంది చాలా చాలా బాగా ఇంత బాగా నా బిజినెస్ మును పెన్నడూ జరగలేదు ఇదంతా నీ వల్లనే కాలి నా వల్ల ఏంటి సార్ నేనేం చేశాను నువ్వు మాయ చేశావు మాయ నువ్వు నా ప్రాణం కాపాడి చాలా పెద్ద సహాయం చేశావు నువ్వు నాకు ఇంకొక సహాయం చేయగలవా కాలి చెప్పండి సార్ ఏం చేయాలి కాలి అన్ని చేయగలదు నన్ను పెళ్లి చేసుకుంటావా ఆదిత్య మాటలు విని కాలి సిగ్గుపడుతుంది కాలి తల్లి మీనా ఇదంతా నమ్మలేకపోతుంది కాలీ కోసం ఇంత మంచి సంబంధం ఎలా వస్తుందని మీనా అస్సలు అనుకోలేదు కొద్ది రోజుల తర్వాత ఆదిత్య మరియు కాలి పెళ్లి జరిగే రోజు వస్తుంది మీనా తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసి చాలా ఆనందించింది ఆ రోజు తన కన్న కలలు నిజమవుతాయి ఆ తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు